నాగరాజ్ గారు మీరు కూడా చదివారు, బహుశా చదివే ఉంటారు ఈ ఇదంతా కూడా, ఈ పిచ్చిరాతలన్నీ కూడా. అందులో అతను ఒక మాట కూడా అన్నాడు, తనకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక 7 ఏళ్ల పాప తనను మాలెస్ చేసిందని. అది మాకెవరికి నమ్మసక్యంగా అనిపించలేదు. మీరేమంటారు అసలు ఇట్లాంటి? ఓకే, మీరేమంటారు దానికి? అది చెప్పండి. ఇందులో ఇఫ్ యూ వాంట్ ఎవర్ బికమ్ ఫేమస్ స్టార్ట్ రిలీజన్ ఆర్ కల్ట్ అని అంటారు. సో ఇక్కడ పేరు పొందడానికి మనం ఎట్లాంటి అసభ్యమైన కల్ట్ స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గ్యాదర్ అటెన్షన్. ఇప్పుడు మనం నార్మల్గా మంచిగా బ్లాగ్ పెడితే నోబడీ రియల్లీ రీడ్స్ ఇట్. సో ఇలాంటివి పెడితే ఎక్కడో అక్కడ దర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ అ బ్రోకెన్ హార్ట్ ఆర్ అన్హ్యాపీ విత్ సమ్ ఉమెన్ ఇన్ రిలేషన్షిప్, అలాంటి వాళ్ళు ఫాలోవర్స్ అయిపోయి దిస్ విల్ గెయిన్ మొమెంటమ్ అని ఒక సైకోపాథిక్ వ్యూ. ఒక చిన్న చెప్తా అండి, చాలా మంది ఇక్కడ ఉన్న జర్నలిస్టులు ఈ ఫైట్ గురించి పోస్ట్ చేస్తే ఐ థింక్ మంగారెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. యా ఓకే. ఇప్పుడు వీళ్ళ భావజాలం ఎలా ఉంటుంది అంటే బేసిక్లీ దే వాంట్ అటెన్షన్, అండ్ ఎక్కడో లైఫ్లో వాళ్ళు దెబ్బతిన్న ఆ పెయిన్ అండ్ దే కన్వర్టెడ్ ఇట్ ఇన్ టు యాంగర్, అండ్ అది ఆ యాంగర్ని బయట తీస్తున్నారు అన్నమాట. నో, మోస్ట్లీ దీస్ పీపుల్ హ్యావ్ గాట్ సంథింగ్ ఇన్ దేర్, అంటే వాళ్ళ సైకలాజికల్ ప్రాసెస్లో ఏదో ఒకటి ఉంటుందండి. ఐదర్ ఒక అబ్యూస్ అన్న ఉంటుంది, లేకపోతే నెగ్లెక్ట్ అన్న ఉండే ఉంటుంది. సో వీళ్ళు జీవితాంతం యాక్చువల్గా విక్టిమ్స్లో బ్రతికిన వాళ్ళు. సో ఎక్కడో అక్కడ సంథింగ్ ఇస్ అగెన్స్ట్ మీ, ద వరల్డ్ ఇస్ అగెన్స్ట్ మీ అని భావజాలంలో బ్రతికిన వాళ్ళు. సడన్లీ దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ భావజాలం నుంచి బయటికి రావాలి అంటే ఒక సైకోపాథిక్ వ్యూ తీసుకుంటేనే వాళ్ళు బయటికి రాగలరు. అండ్ ఇలాంటి వాళ్ళకి దే ఆల్వేస్ నీడ్ పబ్లిక్ కన్సెంట్ అండ్ పబ్లిక్ సపోర్ట్. సో ఒక పర్వర్టెడ్ ఫార్మ్ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు వీళ్ళకి పబ్లిక్ సపోర్ట్ చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు కొందరు జస్ట్ ఫర్ ఫన్ దే మైట్ గివ్ సపోర్ట్, సరే చూద్దాం ఏమవుతుందో అని. అండ్ కొందరు నిజంగా దే ఆల్సో హ్యావ్ ద సేమ్, అంటే ఆ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తారు. నితీష్ పిల్ల గారు, మీరు చాలా కాలంగా ఈ సైబర్ రీసెర్చ్ లో కూడా ఉన్నారు కదా, మీరు ఈ ట్రెండ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, జనాలకు ఒక కన్ఫ్యూజన్ ఉంది, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఇది ఉంది, ఏంటంటే రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేసి. ఈ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నేను ఏదైనా మాట్లాడేయచ్చు, ఓకే, దట్ ఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నారు. అది మనకి చిన్నప్పుడు స్కూల్లో కూడా నేర్పిస్తారు, నీ ఫండమెంటల్ రైట్స్ ఇవి 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 అని నేర్పిస్తారు తప్ప ఫండమెంటల్ రైట్స్ ఏంటి అనేసి అని. సో ఆ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోకూడదు అన్నది చెప్పటం లేదు. ఇందాక మేడం చెప్పినట్టు వీళ్ళందరూ ఒక చిన్న చాలా తక్కువ స్థాయిలో ఉంటారనమాట. సో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్స్ ఫ్లాప్ టుగెదర్ అనేసి అని. సో వాడి పాస్ట్ వాడి ప్రెజెంట్ని ఎఫెక్ట్ చేస్తున్నది, అంటే వాడి పాస్ట్లోని వాళ్ళు ఎక్కడో ఎలాంటివి ఫేస్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ ఎఫెక్టింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు, తక్కువ మంది ఉన్నప్పుడే మనం ఇమీడియట్గా ట్యాకిల్ చేయాలి, ఇంకా అంత ఇంపాక్ట్ కాలేదు అంటున్నాను. మంగారెడ్డి గారు, ఇంతకుముందు మనం మీరు కూడా ఈ లైక్స్కి సంబంధించి మీకు చెప్పాల్సింది ఉంది. ఫ్యాషన్ డిజైనర్, చాలా సార్లు చాలా అందమైన ఫోటోలు తీసి ఫేస్బుక్ లో పెడుతున్నారు, దానికి మొదటిసారి ఒక యాక్టివిజంలోకి వచ్చారు, దీనికి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్ లో డిఫరెన్స్ చెప్తారా? యాక్చువల్లీ నేనంటే ఈరోజు నిజంగా నేను చాలా షాక్ అయ్యాను. ఎప్పుడు నేను నా డిజైన్స్ పోస్ట్ చేస్తుంటాను, అట్ ద సేమ్ టైం నా ఓన్ పిక్చర్స్ కూడా పోస్ట్ చేస్తుంటాను. నా డిజైన్స్ చేసినప్పుడు చాలా మంది ఆడవాళ్ళు వందల్లో లైక్స్ పెడతారు, అబ్బాయిలు కూడా చాలా కామెంట్స్ చేస్తారు. నా పర్సనల్ పిక్చర్స్ పెట్టినప్పుడు కూడా మినిమం ఐల్ గెట్ 50-100 లైక్స్, యూ లుకింగ్ గుడ్, వాట్ ఎవర్ కామెంట్స్ చాలా వస్తాయి. బట్ ఈరోజు నేను నిన్న నైట్ నుంచి నేను ఎవ్రీ అవర్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఈ విషయం గురించి. అంటే ప్లీజ్ అందరూ స్పందించండి, రండి కలిసి, ఓ విల్ గో అండ్ ఫైల్ ద కేస్ అండ్ ఆల్, రండి అని. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క లైక్ రాలేదు, ఒక్క కామెంట్ కూడా రాలేదు. ఐ వాజ్ లైక్ షాక్. అంటే ఇప్పుడు ఇందాక పూర్ణిమ గారు చెప్పినట్టు, అంటే ఆ సైకో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు, మరి వీళ్ళందరినీ ఏమనాలి? మిగిలిన వాళ్ళందరూ కాదా మరి? యా, ఐ థింక్ దట్ ఈస్ ద క్వశ్చన్, దట్ ఈస్ వాట్ అండ్ మై క్వశ్చన్. అంటే ఐ డోంట్ నో, అంటే నేనేమి సైకాలజిస్ట్ని కాదు, ఐఎమ్ జస్ట్ నిజంగా జోవియల్గా హాయిగా బతికే అమ్మాయిని. బట్ నాకు నిజంగా షాక్ అయింది, అంటే వీళ్ళు అంటే దీన్ని సపోర్ట్ చేయట్లేదు అంటే సపోర్ట్ చేయని వాళ్ళందరూ సైకోలేనా మరి? సో సపోర్ట్ చేయని వాళ్ళు సైకోల్ కాదు, సపోర్ట్ చేయని వాళ్ళు దే డోంట్ వాంట్ గెట్ మెంటలీ ఇన్వాల్వ్. ఎందుకు వచ్చిన గొడవ? ఎందుకంటే నువ్వు మోడర్న్ డేస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏదన్నా చెప్తే మేబీ ఇట్ విల్ గో అగేన్స్ట్ అస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ మీద అసభ్యంగా రాసినందుకు కొందరిని అరెస్ట్ చేయడం, మామూలుగా ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసినందుకు కూడా అరెస్ట్ చేయడం జరిగినప్పటికీ మనకి ఎందుకు ఇవ్వాలా అనేది ఇట్స్ దేర్, అంటే లెట్ అస్ నాట్ గెట్ ఇన్ టు ఇట్ అని. ఓకే, లోక్నాథ్ గారు, మీరు కూడా చాలా కాలంగా ఈ గ్రూప్ తో, నిజానికి ఎన్డబ్ల్యూఎంఏకి దిగేదాకా దీనికి వీళ్ళకి ఇంత చరిత్ర ఉందనే విషయం తెలియదు. 2 రోజుల కింద ఈ కామెంట్స్ చూసి అప్పటికప్పుడు వచ్చిన ఒక ఆవేశంతో దీన్ని టేకప్ చేశారు, కానీ నిజంగా దీనికి ఇంత వీళ్ళకి ఇంత చరిత్ర ఉంది, ఇంత ఘన చరిత్ర అనే విషయం దిగేదాకా తెలీదు. మీకు వాళ్ళకి సంబంధించి మీరు కూడా మహేష్ లాగానే ఫైట్ చేస్తున్నట్టుగా తెలిసింది, ఏంటి మీ ఎక్స్పీరియన్స్? 4 గోడల మధ్య మనం మాట్లాడుతున్నాం, ఎవరికి తెలీదు, ఎవరు మనల్ని ఏం చేయలేరు అనేటువంటి ఒక ఇదితో చేస్తున్నారండి. అయితే
ఈ బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే పైకి వీళ్ళు నలుగురు కనిపిస్తున్నారు కానీ వీళ్ళు కనుక చాలామంది వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆనందిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నలుగురైతే మనం దీన్ని ఇంత ఇష్యూ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళకి ఇంకిత జ్ఞానం లేదు అని వాళ్ళు రోగులని మనం వదిలిపెట్టచ్చు. కానీ దీని వెనక వీళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వీళ్ళకి మద్దతుగా నిలబడ్డం అనేది అది చాలా ఒక భయం కొలుపుతుంది. ఏంటి ఈ ఇంతమంది, ఇప్పుడు మంగగారు చెప్పారు నాకు, నేను ఒక ఫోటో పెడితే దాదాపు 50 నుంచి 100 దాకా లైక్లు వచ్చేటివి. నేను ఇవాళ దీని మీద మేము ఫైట్ చేస్తున్నాం రండి అని అంటే ఒక్కరు కూడా స్పందించలేదంటే దీన్ని ఎదుర్కొన్నటువంటిది అదే. బయట దేశాల్లో ఉండి విదేశాల్లో ఉండి మన తెలుగు ధర్మానికి మేము ప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, హిందూ మతానికి మేము ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు వెనక ఉండి దాన్ని చూసి చూడనట్టుగా ఉండడం అనేది చాలా సిగ్గుపడాలన్నటువంటి విషయం. మీకు ఒకటే మేమంతా విజ్ఞప్తి చేసేది, దయచేసి ఈ రకమైనటువంటిది ఆలోచనని వాళ్ళ నుంచి తుంచే విధంగా మీరు ప్రయత్నించండి, మీరు అడ్డుకోండి. ఇది ఏ ఒక్కరి వల్ల కాదు, ఇప్పుడు భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ వీళ్ళు నోట్ ఏంటండి. రామనాథన్ గారు, ఈ చర్చ మొదలైన తర్వాత అంటే వాళ్ళు ఈ చర్చ ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ చర్చకు వ్యతిరేకంగా అందరూ ఒక యునైట్ అయి మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ ఫస్ట్ రియాక్షన్, మేమెవరో నలుగురం కలిసి రాసుకుంటే దీన్ని మీరు పబ్లిక్ గా ఎలా ఇడుస్తారు, మా మీద మీరు ఎట్లా మీ మీద బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నామని, మా పరువు నష్టం కేసులు వేస్తామని కూడా బెదిరించారు వాళ్ళు. మొట్టమొదటి వాళ్ళ నుంచి వచ్చిన బెదిరింపు అది మనకు. అంటే మే మీద మేము నలుగురు మాట్లాడుకుంటే మీ ఎట్లా రెస్పాన్సిబుల్, మీరు మమ్మల్ని ఎందుకు బయటకు లాగుతున్నారని. ఇది ఎంతవరకు వాస్తవం, ఇది నిజంగానే వాళ్ళేదో నలుగురు మాట్లాడుకుంటే బయటకు ఇచ్చడం కిందకు వస్తుందా? పబ్లిక్ గా చేస్తున్నది, ఫేస్బుక్ అనేది సామాజిక వెబ్సైట్ కాబట్టి ఒక కామెంట్ చేసినప్పుడు ఎంతో మందికి రీచ్ అవుతూ ఉంటుంది, అది మల్టిపుల్ అవి కొన్ని లక్షల మందికి చేరుతుంది. దీని ప్రధాన హలో దీనికి ప్రధాన ఇలాంటి పిచ్చి రాతలు కానీ మిస్యూజ్ ఆఫ్ ఫేస్బుక్ కానీ క్రియేటింగ్ ఫేస్బుక్ ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ అనేది ప్రధాన కారణం ఏంటంటే మనకి చట్టాలపై, మనకు ఉన్న సైబర్ చట్టాలపై వాళ్ళకి భయం లేకపోవటం, అదేవిధంగా బాధితులకు కూడా చట్టాలపై అవగాహన లేకపోవటం. చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, కాలేజ్ స్టూడెంట్స్ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాళ్ళ ఫోటోలను పెట్టడం, వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇవ్వటం, వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ కాల్స్ వస్తుంటే వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక కొంతమంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ బయటికి రావటం లేదు. దీని కారణం ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి పోలీసులు చట్టాలపై అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళ కేసు కూడా కౌన్సిలింగ్ చేసి పంపించేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రత్యేకంగా ఈ చట్టానికి కావాల్సిందంటే న్యాయ పరిజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన ఉండదు. మన రాష్ట్ర రాజధానిలో మాత్రమే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదే ఎక్కడ విజయనగరంలోనో విశాఖపట్నంలోనో బాధితులు ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చే అవకాశం లేదు. అదే ఆడపిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం ఉన్నది ఇంకా. అవును, వాళ్ళ వ్యవహార శైలి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక భయపడే ఇది ఉన్నది. ఇది వాళ్ళ గోడల మీద వాళ్ళు రాసుకుంటుంది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్బుక్లో కానీ ఏ సోషల్ నెట్వర్కింగ్లో మీరు సైన్ అప్ చేస్తూ ఉంటే వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాతే మీరు అందులోని మెంబర్ అవుతున్నారు. ఒకసారి మీరు సోషల్ నెట్వర్కింగ్లో మాట్లాడిన తర్వాత ఇది మీ నలుగురు మధ్య మాట్లాడుకుంటున్నా అంటే ఏదో ఫోన్లో మాట్లాడుకోండి అయిపోయింది, కానీ ఒకసారి ఫేస్బుక్లో మాట్లాడుతున్నారంటే ఎన్నో లక్షల మంది చూస్తారన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. ప్లస్ ఆ ఫేస్బుక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా ఉంటాయన్నమాట. ఎవరైనా సరే ఇండీసెంట్ కమెంట్స్ కానీ ఇండీసెంట్ ఫొటోస్ కానీ ఇలాంటివి ఏమైనా షేర్ చేస్తే అది ముందు పెట్టినవాడు ఆ తర్వాత పెట్టినవాడు సో అలా షేర్ చేసిన వాడు ప్రతి ఒక్కళ్ళు కూడా పీనలైజ్ అంటే వాళ్ళని కోర్టుకి ఈడ్చచ్చు. లైక్ చేసిన ఇట్ ఈస్ వెరీ వెల్ దేర్ అండి. అదే నేను చెప్తున్నాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ మన రైట్ ఆఫ్ స్పీచ్ అట్ తర్వాత 60A ఇప్పుడు కొత్తగా వచ్చిందన్నమాట. అంటే సైబర్ యువత వచ్చిన తర్వాత 60A అనేసి అని వచ్చిందనమాట. సో మొదట పోస్ట్ చేసిన వాడు ఎవడైనా సరే డిలీట్ చేసేసినా సరే ఆ తర్వాత ఎవరైతే దాన్ని రిపీటెడ్గా పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయొచ్చు. సో ఇదేదో మేము నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటున్నాము లేదా మా నలుగురి మధ్య మాట్లాడుతున్నాం అంటే కాదు. యూఆర్ యాక్సెప్టింగ్ దట్ యునో ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎ సోషల్ నెట్వర్కింగ్ అండ్ వెన్ మీరు మాట్లాడుతున్నారంటే మొత్తం అందరూ చూస్తున్నారు. సో అది మేము ఒప్పుకోమండి, విల్ నాట్ యాక్సెప్ట్. అంటే బేసిక్ గా ఇదేంటంటే నలుగురు మాట్లాడుకుని ఉండొచ్చు బట్ రోడ్డు మీద నిలబడి నలుగురు మాట్లాడుకున్నప్పుడు అది పబ్లిక్ ప్లేస్ అవుతుంది. దీన్ని మనం ఫేస్బుక్ ని ఇవాళ అట్లా అర్థం చేసుకోవడం. మీరు ఈ మొత్తం కాంట్రవర్సీలో మీరు ఎటువంటి, మీరు కూడా ఈ ఫైట్ లో ఉన్నట్టున్నారు కదా, ఎందుకు వచ్చారు మీరు ఈ ఫైట్ లోకి? నేను ఇది పోస్ట్ చూడడం జరిగింది. చూడగానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేసి అన్ని కామెంట్స్ చూసిన తర్వాత అసలు ఇంకా నేను ఉండలేకపోయాను. అసలు ఏంటి ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు దళితుల్ని టార్గెట్ చేస్తున్నారు, అలాగే పసిపిల్లల్ని మహిళల్ని అందరినీ టార్గెట్ గా చేసుకుని చాలా కుట్రపూరితంగా నీచంగా
చాలా దిగజారి వాళ్ళు ఏ నైతిక విలువలు లేకుండా వాళ్ళు మాట్లాడడం జరిగింది. బాగా రక్తం మరిగిపోయింది నాకు. వెంటనే నేను అది వాళ్ళ మీద పెట్టేసి అసలు ఇలాంటి పోస్ట్ ఎలా చేయగలుగుతారు వీళ్ళు, అది కడుపుకి అన్నం తింటున్నారా ఇంకా తింటున్నారా అని చెప్పేసి నేను కోపంతో పోస్ట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేశాను. అందరూ తెలిసిన సర్కిల్స్ అందరూ కూడా కృష్ణమోహన్ ఎవరు, వీళ్ళెవరు, వాళ్ళెవరు అని చెప్పేసి అందరూ అడిగారు. వాళ్ళందరూ హైలీ మంచి సోషల్ స్టేటస్లో ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాదు. వాళ్ళు అందరూ ఒక ఆయన ఆర్కిటెక్ట్, అందులో ఒక ఆయన లెక్చరర్, యాడ్ డిజైనింగ్ కంపెనీ లెక్చరర్. వాళ్ళందరూ టార్గెట్ చేసుకున్నారు. ప్రతి మహిళ ఎవరైతే విద్యను అభ్యసించి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యారెక్టర్లెస్ అన్నట్టుగా, వాళ్ళు కాలేజ్ నుంచి చదువుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ క్యారెక్టర్ లేదు, నలుగురు ఐదుగురితో ఎఫ్ఐఆర్స్ నడిపి కానీ కాలేజ్ బయటకు రారు అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అది ప్రతి ఒక్క మహిళని అది కించపరిచే విధంగా, దిగదార్చే విధంగా ఉంది. ఇప్పుడు ఆ చిలంగారు చెప్పిన మాటలకు కానీ, స్త్రీల గురించి ఎవరైతే ఎన్ని పోరాటాలు చేశారో వాటన్నింటికి కూడా అర్థం లేకుండా ఉంటుంది. వాళ్ళు చాలా నీచ స్థాయిలో మాట్లాడడం జరిగింది. సురేష్, మీరు కూడా చాలా కాలంగా ఇంటర్నెట్లో ఉన్నారు, బట్ ఫేస్బుక్లో ఉన్నారు, అది కాకుండా కూడా ఇంటర్నెట్ని చాలా కాలంగా వాడుతున్నారు. ఇంటర్నెట్ మీద పుస్తకాలు రాసిన బహుశా మొదటి తెలుగు రైటర్స్లో మీరు ఒకరు ఉంటున్నారు, కంప్యూటర్స్ మీద, ఇంటర్నెట్ మీద. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, సోషల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సోషల్ నెట్వర్కింగ్ అనేది మన వ్యక్తిగతమైన స్వేచ్ఛని ప్రజాస్వామికంగా వ్యక్తీకరించుకోవడం అనేది ఖచ్చితంగా గొప్ప సాధనం. దాన్ని ఒక ఇన్స్టెంట్ పోస్ట్ మ్యాన్గా మనం దాన్ని భావించవచ్చు. అయితే దాన్ని ఇటువంటి పిచ్ కమ్యూనికేషన్ కోసం, ఏదైతే ఏ రకంగానో ఒకరి కోసం ఉపయోగపడే కమ్యూనికేషన్ ఏదైతే మనం చేస్తున్నామో దానికోసం ఉపయోగపెట్టుకోవడం అనేది చాలా తప్పు. సో నేను ఇక్కడ యాక్చువల్గా ఈరోజు ఉదయం రూపావాణి గారు ఫోన్ చేసి ఇలా మహిళల మీద ఇలా కించపరిచే విధంగా రాశారు రాము, మీరు ఫేస్బుక్ చూసారంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈరోజు ఈ చర్చ ద్వారా నేను ఒక చాలా ఒక పాయింట్ చెప్పాలని అనుకుంటున్నా మొత్తం అందరికి కూడా. ఏంటి అని అంటే, మహిళల మీద అసభ్యకరంగా రాశారు అని తెలుసుకొని ఇమ్మీడియట్గా నేను రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కేవలం మహిళల మీదనే కాదు, వాళ్ళు కులాల మీద, ప్రాంతాల మీద, అయితే వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో కూడా చాలా క్లియర్గా ఉండే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మహిళని ఎప్పుడు కూడా ఒక వస్తువులాగా చూసే ఈ ప్రపంచానికి 700 సంవత్సరాల క్రితం గణపతి దేవుడు ఒక రాణి రుద్రమదేవిని ఎలా మగవాళ్లకు ధీటుగా ఒక రాణిలాగా తయారు చేశారన్న చరిత్రను మర్చిపోతున్నాం. అప్పుడు 700 ఏళ్ల క్రితం రుద్రమదేవిని పెంచిన విధానం కానీ 80 ఏళ్ల వయసులో కూడా రాణి రుద్రమదేవి తన శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళింది. అంటే అటువంటి వీరవంతలు పూజించే దేశంలో ఉండి ఆ గాలి పీలుస్తూ ఆ నీళ్లు చుట్టూ ఇంత నీచంగా 7 సంవత్సరాల పాప దగ్గర నుంచి నువ్వు 70 ఏళ్ల ముసలి వారి వరకు అందరి మీద కామెంట్ చేస్తా అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తాం మనం? దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో ఖండించాలి. దీని మీద కొంతమంది నెగిటివ్ అనేటప్పటికీ డెఫినెట్ గా లైక్ చేస్తూ, పాజిటివ్ అనేటప్పటికీ ఏమవుతుందో అనే భయాలొద్దు. మనం ఫేస్బుక్ అనేది వాళ్ళ ఒక్కరి సొంతం కాదు, ఇట్స్ ఏ ఓపెన్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని మైనస్లు కూడా ఉన్నాయని చెప్పడం కోసం వీళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే, ఏదైనా నెగిటివ్గా వెళ్తున్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతే బలంగా ఉంటారని తెలుసుకున్నట్లయితే ఇటువంటి చెత్తరాతలకు స్వస్తి పలుకుతారు. వీళ్ళపైన తీసుకునే చర్యలు కూడా ఎలా ఉండాలనంటే, ఒక పాజిటివ్ మెసేజ్ పోవాలి. ఇలాంటి మనం పిచ్చి పని చేస్తే ఇమీడియట్గా ఒక చట్టం ఉంది, సైబర్ క్రైమ్ ఉంది అనే భయాన్ని కల్పించినట్లయితే డెఫినెట్గా ఎటువంటి పిచ్చి రాతలన్నీ ఆపొచ్చు అన్నది నా ఉద్దేశం. ఏళ్ల తరబడి కింద ఉన్నటువంటి కేసులు కూడా తీసుకొచ్చి వాళ్ళని కేసు పుట్టప్ చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అట్లాగే ఇలాంటి వాళ్ళని, ఈ పిచ్చిరాత రాసిన వాళ్ళని కూడాను చట్ట ప్రకారంగా కేసులు బనాయించి జైలు తోసేయాలి. పశ్చాత్తాపం వచ్చింది అని చెప్పడానికి ముందు ఒక బింకం మనుషులకి, అంటే నేను చేసింది కరెక్టే అని చెప్పని సామధాన భేద దండోపాయాలు అంటారు చూసారా, వాళ్ళు ముందు దండోపాయాల నుంచి వచ్చారు. ఏంటి అని అంటే, ఒకటి కులము, లేకపోతే రాజకీయము, ఈ రకమైన రంగులు పిలవడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అహహ అని చెప్పి వెకిలిగా నవ్వారు, వీళ్ళు ఫూల్స్, వీళ్ళు ఏంటి చర్చలు చేసేది, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళే మనల్ని చేయగలరు, వీళ్ళు మన ఏం చేయగలరు ఫూల్స్ పబ్లిక్ గా అది ఉంది ఇంకా దీంట్లో ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను అన్న మాటల మీద నేను చాలా స్టాండ్ అయ్యి ఉన్నాను అని చెప్పని గట్టిగా అన్నవాళ్లే. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే తిరుగుబాటుతనమో లేకపోతే ఒక రకమైన చర్య తీసుకోవడము అనేది వ్యతిరేకత మొదలైందో, అచ్చా గట్టిగా నేను నిలబడుతున్నారు అని ఎప్పుడైతే అనిపించిందో, అంటే కాళ్ళబేరానికి వచ్చారు అని మనం అంత పదం ఉపయోగించాల్సిన అవసరం లేదు, కానీ పశ్చాత్తాప ముసుగు ఒకటి వేసుకుని మాత్రం అమాయకంగా మొహం పెట్టేసి చచ్చిపోతాము అని చెప్పని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆల్రెడీ కోసేసుకున్నాము, వెయిన్ చేయి కోసేసుకున్నాను, అదే మనిషి యాక్టివేట్ డియాక్టివేట్ చేసే అకౌంట్ ని
మళ్ళీ ఒక 4 గంటల తర్వాత మళ్ళీ అకౌంట్ ని యాక్టివేట్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పని మళ్ళీ చూసుకో, అంటే వాళ్ళని ఎవరు గమనించట్లేదని అనుకుంటూ గొంగట్లో ఉండి చేస్తున్న చందాన వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంటే ఎన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం, అంటే రాజకీయంగా చేయాలని చూస్తున్నారు, పార్టీ పరంగా చేయాలని చూస్తున్నారు, అండ్ కులపరంగాను ఇన్ఫ్లుయెన్స్ దీన్ని ఒక రకంగా రంగు పులం పక్కదారి పడించడానికి ప్రయత్నం చేస్తున్నారు, జాలి దీన్ని పొందడానికి ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో క్షమాభిక్ష ఒకటి అడుగుతున్నారు. మీరు క్షమాభిక్ష పెట్టడానికి సిద్ధంగా లేరా? క్షమాభిక్ష పెట్టాలా లేదా అది బెగ్ చేస్తున్నారు. క్షమాభిక్ష పెట్టండి అమ్మా తల్లి, క్షమించండి క్షమించండి అని వాళ్ళు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి ఇవాళ సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్ గా వాళ్ళు క్షమాభిక్ష అనే మాట వాడుతూనే ఉన్నారు. వాళ్ళు క్షమాభిక్ష పెట్టడము అనేది అది వాళ్ళు 4 గోడల మధ్య లేకపోతే నిజంగా పశ్చాత్తాపం పొందితే రమ్మనండి కెమెరా మందికి, అందరి ముందుకు రమ్మనండి, వచ్చి మేము ఇది చేసిన తప్పే, నిజంగా కనుక పశ్చాత్తాపడి ఉంటే ఆ రకమైన ముసుగు తీసేయండి, నిజంగా మారి ఉంటే లేదు అంటే మేము చేసిన దీంట్లో కనుక నా సమాజాన్ని నా కుటుంబాన్ని నాకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా తలదించుకునేలాగా చేస్తోందో లేదా బాధ పెట్టేలాగా చేస్తోందో లేదా నేను వీళ్ళ మధ్యన మసలు లేని విధంగా చేస్తోందని అనుకున్నప్పుడు నువ్వు వచ్చేసేయండి, 10 మందిలోకి వచ్చేయండి, నిజాయితీగా గౌరవం తప్పనిసరిగా ఆటోమేటిక్గా సాల్యూట్ ఇస్తాం.